ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా శ్రీ శారదమ్మ దేవికి దాసుడనే శరణు చేతు ధరణి లోదలతో దోషంబుల నేతృత్వమే వాసిగతి కదమ్మా నీకు వందనమమ్మా బోలా శ్రీ సరస్వతి మాతాకి మాత సంగీత కలరు ప్రభావతి కథ నాలుగు భాగాలు. ఇప్పుడు జరగబోయేదైనా కానీ మూడవ భాగం. కథ చెప్పేవారు గడ్డం సుదర్శన్ బృందం, గ్రామము పరిమండల్, మండల్ మామడ, జిల్లా నిర్మల్, గడ్డం గంగాధర్, గడ్డం లాల్ శ్రీరామ్, గడ్డం శ్రావణ్, పి సాగర్, జి లచ్చన్న, శ్రీలు కోరస్, గడ్డం లక్ష్మి, గడ్డం వసంత, గడ్డం ఉమా, హార్మోనియం లక్ష్మి, తబలా శ్రావణ్. మూడవ భాగం మొదలు. ఏమిటి తెలియా? సరే, ఇంతవరకు మాత్రము పెళ్లి చేసుకున్న నుండి ప్రేమను రాగాలు మాత్రము లేకుండెను. అవును అయినా ప్రేమించమని చెప్పి ప్రాధాయపడి మొక్కుచున్నానయ్యా. నీవా చెలియా? కుమారు మా తండ్రైనా పాండవేయుల మీదికైనా యుద్ధమునికైనా సంసిద్ధమైనా తయారై ఉన్నాడు. భారములు విల్లనమ్ములు పట్టుకుని తయారయ్యి ఉన్నాడు. ఇప్పుడైనా పాండవేయుల మీదికి యుద్ధముకు పోవలను. మా తండ్రి ఆజ్ఞ అయినాది, మా తల్లి ఆజ్ఞ అయినాది. నీవు ఇంటి యొక్క ఇల్లాలివి అగ్నిసాక్షిగా వ్యూహమాడినటువంటి భార్యవని చెప్పి నేను ధర్మం తప్పకుండా నీతో చెప్పి పోవటానికి వచ్చాను. యుద్ధమును పోవాలా చెయ్యాలేను. చూడండి, ఎలా స్త్రీలకు కావలసినది ప్రేమను రాగము తప్ప. అవును, ఎండి బంగారు నగలు ఇనుము ఇత్తడు కంచు కాక ఇవన్నీ అవసరం లేదు. స్త్రీలకు కావలసినది ప్రేమను రాగం. నా ప్రేమ తెచ్చిన తరువాత నువ్వు ఆ యొక్క రణరంగ యుద్ధానికి వెళ్ళుము. చెలియా, నీవైనా
ప్రేమా విలాసం మీద ఆ యొక్క సంప్రదాయకమైన నాతో అడుగుటానికి ఇప్పుడైనా సమయం లేదు. మా తండ్రి అయినా యుద్ధములకైనా తయారయ్యి ఉన్నాడు. సుందరి సందేకాల నేను ఎక్కడ పోతానో ఎక్కడ వస్తానో రణరంగా భూమిలోనైనా యుద్ధమైనా సంసిద్ధమై మా యొక్క అయినా తండ్రి అయిన యుద్ధంకు తయారై ఉన్నాడు. అక్కడ రణభేరి వినబడుతున్నది. నేనైనా పోని వారినైనా ఎవరైతే ఈ యొక్క పట్టణం నుండి ఎవరైతే పోక ఊరికే ఉంటారో ఊరికే ఉండిన వారినైనా 12 పుట్ల నూనె కడాయిలు కట్టి ముప్పిరి పాశంబులచే బంధించి వేస్తాని ప్రతిజ్ఞ పూయినాడు. నిన్ను పెళ్ళాడు నుండి అవును ఇంతవరకు నన్ను ప్రేమించలేవు. నీకు నేను ఏమని ఆజ్ఞ ఇవ్వాలి? ఏమని నిన్ను ఆ యొక్క రణరంగ యుద్ధానికి తోలానని చెప్పి నేను ఏమని చెప్పాలి స్వామి? నన్ను ప్రేమించుము. చెలియా, నీవు మాట్లాడే మాటలైన అసంభవము అన్యాయము. మా తండ్రి అయినా దండి క్రోధమానసుండై యుద్ధములకైనా సంసిద్ధమై ఉన్నాడు. కటడి నీ వెళ్తో దిట్టమైన రాజేయారాదే నటి వాదే జయారాదే నటి వాదే నీకు ఎంత సుజ్ఞానము జ్ఞానము అజ్ఞానమా జ్ఞానమా? ఇది అపకీర్త అన్యాయం మూలము కొరక నన్నైనా ఇంత బలిమి చేత ధర్మము తప్పకుండా నేను చెప్పి వస్తాని. ఇల్లాలివైన భార్యమని చెప్పి నేను ధర్మము తప్పకుండా నీకు చెప్పి వస్తానంటే నన్ను ఇంత కట్టడిగా చేసి కట్టివేసినట్టుగా నన్ను మాట్లాడుతున్నావు? నీకు రావటానికి నా గృహమునకు మాత్రం కాళ్ళు వచ్చినాయి, పోవటానికి నిన్ను ఆజ్ఞాపించను. నన్ను ప్రేమించినా సరే సరే, లేదా నిన్ను ఆ యొక్క రణరంగ యుద్ధానికి మాత్రం నిన్ను తోలివ్వను. నిజమా? మగవా ఏమనవచ్చు రే పోయదానన సోపలవాడా నన్ను దోచునే ఏ మగవాళ్ళందరూ చుట్టు మొట్ట కై కొనే నాను మగవాళ్ళందరూ చుట్టూ వారేమో మగవా ఏమనవ చూడే పోయేదాన సోపగవాడా నన్ను దోచునే. ఏ చెలియా, ప్రాణవల్లభా, నీవైనా ఇంత బలిమి చేత నన్ను ఇక్కడ బంధనము చేసి కట్టడిగా చేసి అయినా నన్ను కష్టపెట్టి ఆపినా
నా తండ్రైనా యుద్ధముకు పోవుచున్నాడు. ఒక్కడికైనా పోకపోయినా 12 పుట్ల నూన కడాయిలో కట్టి ముప్పిరి పాశంబులచే బంధించియు. అక్కడైనా కలకల ఉడికేటి నూనె కడాయిలో కొట్టేస్తారు చెలియా. మితి తప్పకుండగా నాతో పొందిక చేస్తావా? సరే సరే, ఒకవేళ చెయ్యకుంటే నువ్వు రణరంగ యుద్ధానికి వెళ్తావు, కానీ ఆ రణరంగ యుద్ధములో నువ్వు మరణిస్తావో తిరిగి వస్తావో విజయుడవుతావో అపవిత్రుడవైతావో తెలియదు. కాబట్టి నన్ను ప్రేమించిన ఒక కుమారుడు పుట్టినా అల్లారు ముద్దుగా నేను చూసుకుని బ్రతికి జీవిస్తాను. నిజమా? ఒక సుతుడు పుడితే ఆ యొక్క వంశ దారకుడిగా పెంచి పెద్ద చేసుకుంటాను. అదియా నిజమస్వామి. రణంబులో యుద్ధమునకైనా పోయి మళ్ళీ మరల తిరిగి వస్తావో లేదో అదైనా రణభూమి అంటే రణములో నశించుతావో గతించుతావో ఏరనా సత్యంటావా? ఆ ప్రకారమా? నిజమస్వామి. వినవేవాతో తేనా వినాపములు రభానములు నిదరించు కను చేరబోవలెను. వినవేవాతోటే నా విన్నపములు మా తన్ని అయినా పూరి కఠోర కఠోర భానములు ధరించుకొని రణభూమికైనా సిద్ధమై ఉన్నాడు. నా తండ్రి మాట జవదాటితే మాత్రము నా యొక్క ప్రాణమైనా తప్పకుండా ఈ సమయములో పోవుచున్నది. కలకల ఉడికేటి 12 పుట్ల నూనె కడాయిలో నన్ను కేస్తున్నారు చెలియా. నా మనవి మీరు సమాన సుధీర నిన్ను పలు మరువెడి కాటోరము నాడకు అనుమానమేలా విను నా నెమ్మదిలు వినపిల్తు నాదా ప్రణశ్వర స్వామి. ఎలా? నీ పాద పద్మములకు వందనములు చేస్తున్నాను. స్త్రీలకు ప్రేమ లేనిది, ప్రేమనుసారము నిండనిది. ఎవరైనా మాత్రము వయసు ఉన్నప్పుడే ప్రేమ, కానీ ఆ వయసు ఉడిగిన తర్వాత మనకు ప్రేమ సామ్రాజ్యం అనేది ఉండదు కదా. అదియా నీ పాద పదేములకు మాత్రము మ్రొక్కుచున్నాను, నన్ను ప్రేమించండియ్యా. ఆ తర్వాత నువ్వు ఆ యొక్క రణరంగ యుద్ధానికి వెళ్ళిపోము. సమయాసమయములు కానటువంటి సమయములో నా యొక్క ప్రతికీడలు నా యొక్క ప్రేమ విలాసమైన జరుపుమని పలుకుతున్నావైతే ఇది నీకు ధర్మమేలా? ఇది నీకు న్యాయమేలా? ఇది నీకు ఉచితమేలా తెలియా? వరనా పోరే వాసత్వాయునితో ఎవరి కర్మ కాటోరా
రభానములు గురి కర్మ కాటో రభానములు నిధరించు కను చేరబోవరు పూరి కర్మ కఠోర భానములు నే ధరించుకొనైనా యుద్ధమునకు పోయేవాణ్ణి. నా యొక్క ఇంటి ఎల్లాలి అగ్నిసాక్షిగా వివాహమాడినటువంటి భార్యవుని చెప్పియు నీ చెంతకు వచ్చిన నన్ను ఇంత బలిమికృతముగా నిన్ను బంధన చేసి ఆపుచున్నావు. ఇది నీకు ధర్మము కాదు. అక్కడ వ్యాల వెళ్ళిపోవుచున్నాది మా తండ్రైన క్రోధమానసుండయి నన్ను పుట్టెడు నూనె కడాయిలో దించుతున్నాడు తెలియా. నే రాములే సమాన సుధీర నిన్ను పలు మరు వెడితి కాటోర బులాడగు నే రాములే చేసి నా మాట దూరాకు నాదా ప్రాణేశ్వర చెలియా భామామణి ఎట్టి విచారం చెలియా. చూడండి నేనే పాపం చేసుకున్నాను. పూర్వజన్మ ముందన ఏ నేరము చేసుకున్నాను? అవునా? ఈనాడు నీకు నాకు ప్రేమ సామ్రాజ్యం లేదంటే నా ప్రేమ నిన్ను ఎందుకొరకు నేను చేసుకోవటము? కానీ ప్రేమ అనేది పెళ్లి చేసుకున్నంత వయసులో పిల్లల కనుకోవటము వంశవృద్ధిని చేసుకోవటము ఇది విధం ఉంటది. కానీ నేనేం నేరం చేశానయ్యా? నన్ను కాదని రణరంగ యుద్ధానికి వెళ్తా అంటున్నావు. అదియా సమయము ఉండని లేకపోని వ్యాళ్ళ కాని కాకపోని మా తండ్రి పెట్టినదేమో రణరంగ యుద్ధమునకైనా సంసిద్ధమై తాను ఉంటే విలాసమ్ముని నీవు బలిమీకృతంగా నన్ను ఇక్కడ ఆపుచున్నావైతే నీకు నేరం. నీకు ధర్మమేమి చెలియా? నీ ముఖముని ప్రకరముగా త్రివేకముగనుసి వేకముగను యాభే కూడందరూ పోనట్టే చెలియా. నీ కోరిక నీకే ఉన్నది. మా తండ్రి చేసిన ప్రతిజ్ఞ ఏంది? మా తండ్రి చేసిన పన్నగమేమిటి? మా తండ్రి చేసేటి యుద్ధమేమిటి? ఈ సమయంలో నీవైన ఈ చెడు కోరికలు కోరుకొని ఈ వసన వ్యసనములకైనా మరిగి నా ప్రాణములకైనా హాని తెస్తున్నావు. నా మాట వినండి చెలియా. నీ దయను సుమ్మ నేను వెళ్ళిపోతున్నాను. ఏ చెలియా స్వామి ఇది విన వ్యసాల నా చెంత ఏ రోటేలా ఇది విన వ్యసాల నీవు భ్రాంతి యొక్క వెర్రి భ్రమలైనా విడచెయ్యు. నన్నైనా సాభానము ఇలా బాన రమ్మని చెప్పినా నీకు పుణ్యము కలుగుతాది చెలియా. నా తండ్రి అయినా రణబేరి వినబడుతున్నది యుద్ధం. Yeah!
సంత కరుణ లేదా నాదా ప్రాణేశ్వర తెలియా పామామణి నాకు ప్రేమ సామ్రాజ్యం ఉన్నది విరహ వేదనకు తాళలేకయున్నాను కాబట్టి నీ పాదముల పైన ప్రదేయపడి మృక్కుచున్నాను. అవును, కానీ నాతో వాదపవాదాలు మాత్రము పెంచకు. నిజమా? వాదపవాదాలు చేయకు, నన్ను ప్రేమించే. నిజమా? ఆ తర్వాత నువ్వు ఆ యొక్క రణరంగ యుద్ధానికి వెళ్ళుము. ప్రాణేశ్వర, ఇంత తెలిసినటువంటి స్త్రీకాంతవు ఒక రాచకాంతవై పుట్టియు నీవైన వట్టి అజ్ఞాని కంటే అధమురాలి కంటే వ్యర్థముగా మాట్లాడియు నా యొక్క ప్రాణమును మోసము తెచ్చినక్కడా నీవు నీవైన భార్యము నేను భర్తనా? నేను వెళ్ళిపోతున్నాను. అక్కడ రణభేరి వినబడుతున్నది. నా తండ్రి నా క్రోధ మానసుండై ఆ యొక్క వడవాళ్ళ సైన్యాధిపతులందరినీ తీసుకుని వెళుతున్నాడు. కానీ నాత ప్రాణేశ్వర, ప్రేమించుకుందాం ప్రేమలుగా. ఈనాడు నా ప్రేమ సామ్రాజ్యము తీర్చిరావు. అవును, కానీ ఇప్పుడైనా అక్కడ రణబేరి మాత్రము బేరి మ్రోగుచున్నది. కాబట్టి ఇప్పుడు రణరంగ యుద్ధానికి వెళ్తావా? అవును చెలియా, నేనైనా పోకైనా ఊరుకుండే వాడిని కాదు. సుమంత స్వామి, ఇప్పుడైనా సుధర్ముడైనా భార్య యొక్క ప్రేమ విలాసమైన తీర్చియు మళ్ళీ అయినా తండ్రి సమీపమునకైనా అంశద్వయ మహారాజు వద్దకైనా తండ్రితో కూడి అయినా యుద్ధమునకైనా పోవుచున్నాడు. సంసిద్ధమైన కూడా బీర్ సాటించు. ఓహో, ఇప్పుడు నా యొక్క సుధర్ముడైనా ఆ యొక్క తండ్రి వద్దకు సమముఖానికి వెళ్తున్నాడు. ఓహో చెలియాశ్వర, కొమ్మనే పోయి వాతు సమాధే తోడనే కొమ్మనే పోయి వాతు సాభానవయ్యలాభానరమని చెప్పియు దీవనార్థులైన నువ్వు సంగండి చెలియా. నేను సాభానవయ్యలాభాన వస్తున్నాను. Yeah.
పాండవేయులను మాత్రము అదిక పడి దృంచడానికి బాణ సాధమును పట్టుకొని ఆ రణరంగ యుద్ధానికి వెళ్తానని చెప్పి అన్నావు. ఇప్పుడు నా ప్రేమ సామ్రాజ్యం నిండినది కాబట్టి తీరినది కాబట్టి ఈ బాణ సాధమును పట్టుకుని మాత్రం ఆ యొక్క రణరంగ యుద్ధానికి వెళ్ళుమయ్యా. నిజమా? సరే ప్రభావతి గ్రోస్థలంలో ఉంటున్నది ఆ యొక్క సుధర్ముడైన గాని ఆ యొక్క యుద్ధానికి వెళ్తున్నాడు. హో, ఇంతటితో ప్రభావతి మూడో భాగం సమాప్తం. కథ చెప్పిన వారు గడ్డం సుదర్శన్ బృందం, గ్రామము పరిమండల్, మండల్ మామడ, జిల్లా నిర్మల్, గడ్డం గంగాధర్, గడ్డం లాలు శ్రీరామ్, గడ్డం శ్రావణ్, పి సాగర్, జి లచ్చన్న, శ్రీలు కోరస్, గడ్డం లక్ష్మి, గడ్డం వసంత, గడ్డం ఉమా, హార్మోనియం లక్ష్మి, తబలా శ్రావణ్. రతి పార్వతి సుర సతి భారతి సుర సతి సంధ్యావతి ద్వితీయ రుందతి రతి పార్వతి సుర సతి భారతి సతి సావిత్రణ సూర్య సుమతియు చితి చింతామణి నుతుల నాటిరే సతి తులసిరు మనోహాల్యాయో పాద్మిని తారాయోను మనోహాల్యాయో పా ఆవిను సుశాంత శామల కుదేయోను మనోహాల్యాయో పాద్మిని తారాయోను విను సుశాంత శా సంచేత తక్కువ బాయి రుక్మిణి విను సుభద్ర వాక్కుల సత్య ద్రౌ విను నర్మద రేణు కాసులోచన నిను దళచి ముక్తి వడతిరి కదా సజే తులసిరు చాలగా పూజలు సలే ప్రతిమమ్మ చాలగా పూజలు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.